హే గైస్, మనం ఈరోజు శ్రీరంగం ఇంకా ట్రిచీని వన్ డేలో ఎలా కవర్ చేయాలి, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది మొత్తం చూసేద్దాము. ఫస్ట్ రాక్ ఫోర్ట్కి వచ్చామన్నమాట. ఇక్కడ కింద వినాయకుడు టెంపుల్ ఉండిద్ది, అక్కడ నుంచి పైకి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళి పైన ఇంకో వినాయకుడు టెంపుల్ కూడా ఉండిద్ది, అక్కడ చూసాం. మీకు పైన అక్కడ ఒక చిన్నది కనిపిస్తుంది కదా, ఆ పైకి వెళ్ళాలన్నమాట. స్టెప్స్ అన్నీ ఫస్ట్ కొంచెం మామూలుగా ఉన్నాయి, దాని తర్వాత అయితే నాకు మోకాల పర్వతమే గుర్తొచ్చింది, చాలా పొడుగ్గా ఉన్నాయి. దాని మధ్యలో ఇలా మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇందాక చూసింది మనం మీనాక్షి సుందరేశ్వరుల గుడి అన్నమాట. సో మీ దగ్గర లగేజ్ ఉంటే కనుక ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది, ఎందుకంటే మీరు ఆ లగేజ్ వేసుకునే మొత్తం తిరగాల్సి వస్తుంది. క్లాక్ రూమ్స్ చాలా తక్కువ ప్లేసెస్లోనే దొరుకుతాయి. ఆల్మోస్ట్ వచ్చేసామనుకుంటే ఇంకా మెట్లు ఉన్నాయి, బట్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది. అక్కడ మీకు కనిపించే నది కావేరీ నది, ఇటువైపు ఉన్నదంతా ట్రిచి, అటువైపు అంతా శ్రీరంగం ఉందన్నమాట. సో వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మెట్లన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట, ఆల్మోస్ట్ నడుస్తున్నట్టుంది, బట్ కొంచెం పైకి వెళ్ళేటప్పటికల్లా ఎక్కువ స్టార్ట్ అయిపోయాయి. గుళ్ళో టెంపుల్లో దర్శనం అయిపోయింది పైన, లోపల వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు, బట్ ఇక్కడ నుంచి వ్యూ అంతా చాలా బాగుందన్నమాట. మళ్ళీ కిందకు వచ్చేసేటప్పుడు జస్ట్ ఎంత పెద్ద రాక్ మీద ఆ టెంపుల్ ఉంది అనేది చూపించడానికి, ఆ పెద్ద టెంపుల్ అన్నమాట. ఈ ఆంటీ అయితే చాలా ఫాస్ట్గా దిగేస్తున్నారు, నేనే ఇంకా దిగలేకపోతూ ఉన్నాను. సో మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచి కల్లాని డ్యామ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆటో అక్కడి నుంచి 350 రూపీస్ తీసుకున్నారు, బికాజ్ ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ 11 కిలోమీటర్స్ ఎంతో ఉన్నట్టుంది. ఇక్కడికి రాగానే ఫస్ట్ బత్తాకాయ జ్యూస్ చూడగానే తాగేయాలనిపించేసి తాగాను. ఇది కంప్లీట్ డ్యామ్ వ్యూ, చాలా పెద్ద డ్యామ్ అన్నమాట. ఎందుకని ఇంత డబ్బులు పెట్టుకొని అక్కడి నుంచి డ్యామ్ చూడడానికి రావాలి అని అనుకుంటున్నారంటే, ఫస్ట్ మీకు ఈ డ్యామ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. కరికాలుడు గుర్తున్నాడా మీకు పిఎస్టో నుంచి? ఇది కరికాలుడు కట్టించిన డ్యామ్, ఇది ఎన్నో వేల సంవత్సరాల నాటిది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డ్యామ్స్ దట్ ఆర్ స్టిల్ ఫంక్షనింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకా మీరే ఊహించుకోండి ఇది ఎంత పాతది అని చెప్పేసి. ఇది ఫస్ట్ ఇరిగేషన్ కోసం అని చెప్పేసి కట్టించారు, దాని తర్వాత బ్రిటిషర్స్ దాన్ని ఇంకా డెవలప్ చేశారు. సో రండి చూసేద్దాం. సో ఇక్కడ అన్నీ కొన్ని డీటెయిల్స్ రాసేసి అండ్ ఇక్కడ ఒక బొమ్మ పెట్టుంది, ఐ థింక్ ఇది కరికాలుడి బొమ్మే అనుకుంటున్నాను, అంటే చాలా తమిళ్లోనే రాశారు, సో కొన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది, బట్ కట్టించింది ఆయనే కాబట్టి ఆబ్వియస్లీ ఆయన బొమ్మే పెట్టుంటారు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే. మొత్తం ఇరిగేషన్ పర్పసెస్ కోసం బిల్డ్ చేశారు కాబట్టి చుట్టూ అంతా చెట్లు మొత్తం అలా ఉన్నాయి. వాటర్ని చూస్తుంటే చాలా బాగున్నాయి, క్లీన్గా ఉన్నాయి వాటర్ కూడా, వెల్ మెయింటైన్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడ కొంచెం ఫార్మింగ్ని రిప్రజెంట్ చేస్తూ, ఫార్మర్స్ని రిప్రజెంట్ చేస్తూ కొన్ని చిన్న చిన్న బొమ్మలు పెట్టున్నాయి, చూడ్డానికి చాలా బాగుందన్నమాట. అండ్ మీరు వీడియోలో చూసినట్టయితే ఇందాక ఒక సీ షేప్లో ఉందన్నమాట ఈ కంప్లీట్ డ్యామ్. సో అలా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇది ఇంకో సైడ్ ఆఫ్ ఇట్, ఐ థింక్ ఇది వాటర్ లెవెల్స్ కోసం అని చెప్పేసి అలా పెట్టుంచారు. ఇక్కడ పిల్లలు కొంతమంది వచ్చి ఇట్లా అన్నీ వేస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నా వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి నాట్ రిస్కీ, బట్ దెన్ ఇంకొంచెం రిస్కీ అవ్వచ్చు. ఇక్కడ చాలామంది ఆడుకుంటూ ఉన్నారు, సైడ్ ఒక కెనాల్లా పెట్టుంది, సో మేము కూడా వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇది పార్క్లో నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట, దానికి వెళ్ళాలంటే చిన్న పార్క్ లాగుంది, సో అక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని దాని తర్వాత వెళ్ళచ్చు. ఇది అక్కడ కిందకి ఎంటర్ అయ్యే ప్లేస్ అన్నమాట. స్టెప్స్ ఉన్నాయి కానీ మొత్తం బ్లాక్ చేశారు, గోడ కట్టేసి, సో లిటరలీ దూకెళ్ళాలి, బట్ అక్కడ అందరినీ చూస్తుంటే వెళ్ళి ఆడుకోవాలనిపించింది మాకు కూడా. సో మేము కూడా వెళ్ళాము ఇక్కడ, అంటే వాళ్ళందరూ అంటే డ్రెస్సులు తెచ్చుకున్నట్టున్నారు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని. ఇందాక చెప్పాను కదా దూకెళ్ళాలని చెప్పేసి, ఇలా కంప్లీట్గా అందరూ దూకేసే వెళ్తున్నారు, మనం కూడా దూకేసే రావాలి. సో వెనక్కి కూడా వచ్చేసాము కాసేపు అక్కడ ఆడుకొని. రిటర్న్ వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు నా చెప్పు అలా వెళ్ళిపోయి గాలికి దొల్లుకొని పడిపోయింది. ఒక పెద్ద టాస్కే చేసామన్నమాట ఆ రెండో చొప్పును తీసుకొని రావడానికి. ఫైనల్గా రెండు తీసుకొని వచ్చాం, లేకపోతే ఆ భయంకరమైన ఎండలో నేను చెప్పులు లేకుండా నడవాల్సి వచ్చేది. ఇది బ్రిటిషర్స్ సైడ్ కట్టించిన డ్యామ్, జస్ట్ బయటకు రాగానే బస్ స్టాప్ ఉండిద్ది, బస్ ఎక్కేసాం శ్రీరంగంకి. అమ్మాయిలకి కంప్లీట్లీ ఫ్రీ, అబ్బాయిలకి జస్ట్ 13 రూపీస్. ఎవరైనా అమ్మాయిల ట్రిప్ అయితే కనుక మీ అందరికీ ఫ్రీ అండి ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో జంబుకేశ్వర ఆలయంకి వచ్చేసాము, బస్ స్టాప్ నుంచి కొంచెం దూరం నడవాలి. కరెక్ట్గా దీని ఫ్రంట్లోనే ఈ హోటల్ ఉంది, మీల్స్ జస్ట్ 80 రూపీస్, వెజ్ బిర్యానీ 55 రూపీస్. సో జస్ట్ తిందానికని చెప్పేసి వచ్చాము ఇక్కడికి. మా విజయవాడ
అనుకుంటే మా విజయవాడ మెన్షన్ అంటే చెన్నైలో, చెన్నై మెన్షన్ అంటే ట్రిచీలో ఉంది. మీరు కనుక నెక్స్ట్ టైం ట్రిచీ రావాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ లక్ష్మీ డ్రెస్సులు తెచ్చుకోండి, పనికొస్తుంది. సో టెంపుల్ 3 o'clock ఓపెన్ చేస్తామన్నారు. సో మా దగ్గర 2 hours ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. సో ఏం చేయాలో అర్థం కాక ఈ ఎండ తట్టుకోలేక ఇక్కడికి తినడానికని వచ్చామన్నమాట. ఇదంతా లో క్యాలరీ, లో ఫ్యాట్, మిల్లెట్ మిల్క్తో చేసింది. నో అడిషనల్ ఫ్లేవర్స్ ఇవి ఏవి లేకుండా మేజర్లీ ఫ్రూట్ ఫ్లేవర్స్తో చేసిన ఐస్ క్రీమ్స్ అన్నమాట. సో చాలా హెల్దీగా కనిపించాయి. సో అందుకని చెప్పేసి ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాము. నేను కొన్ని ఫ్లేవర్స్ ట్రై చేశాను, వాటిలో నాకు చాక్లెట్ ఇంకా జాంకాయ ఫ్లేవర్ చాలా అంటే చాలా నచ్చాయి. జాంకాయ ఫ్లేవర్ అయితే సేమ్ ఉప్పు కారం వేసుకొని తింటున్నట్టుంది అసలు. మీరు కనుక డెఫినెట్గా అక్కడికి వెళ్తే కనుక డెఫినెట్గా ఈ ఐస్ క్రీమ్ ట్రై చేయండి. సో అక్కడి నుంచి తినేసి మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అందరు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు, బికాస్ 3 o'clockకి కదా మేము ఒక 1/2 hour ముందే వచ్చాము. బై మిస్టేక్ ఏమైనా క్యూస్ అది ఇది ఉంటే వాటిని స్కిప్ అవ్వచ్చని ఓపెన్ చేశారు. వెంటనే లోపలికి వెళ్ళిపోయాము. స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాము కాబట్టి కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది టెంపుల్కి కొంచెం లోపల మొత్తం కార్వింగ్ అది ఇది ఉందన్నమాట. ఐ థింక్ ఇవి కూడా చోలాస్ కట్టించిన టెంపుల్సే. సో వాళ్ళంతా చాలా బాగా చేస్తున్నారు. చాలా షార్ట్గా అయిపోయింది. దేవుని కూడా కళ్ళ చాలా సేపు చూసుకున్నాము. అండ్ లోపల ఇక్కడిలాగా ఒక చిన్న ఇది ఉంది, దాని నుంచి ఓన్లీ చూసాము. సో ఇక్కడ ఇలా ఉంటుందని చెప్పేసి నేను సజెస్ట్ చేయలేదు. లోపల ఉన్న దేవుడు శివుడు అనమాట, ఆయన జంబుకేశ్వరుడు అని చెప్పేసి ఇక్కడ పిలుస్తున్నారు. అండ్ ఇప్పుడు దర్శనం త్వరగా అయిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నాము. శ్రీరంగ ఈవినింగ్ వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు కొంచెం 1 hour పార్ట్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తే స్టెమ్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంది శ్రీరంగంలో. ఆల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అక్కడ పెట్టున్నాయంట, ఎలా ఏంటి అని చెప్పి. సో అక్కడికి వెళ్ళిపోయి చూసాను. సో ఇది బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి మెయిన్ రోడ్ రాగానే ఒక ఆటో తీసుకున్నాము, 70 rupees తీసుకున్నారనమాట. స్టెమ్ పార్క్కి వచ్చేసిన తర్వాత అసలు నాకు ఫస్ట్ చాలా అమేజింగ్ అనిపించింది. చాలా బాగుంది ప్లేస్, నేను ఇట్లాంటి పాస్కి రావడం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క సైన్స్ థియరమ్ ఆర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లర్న్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ పెట్టి అలా నేర్పిస్తున్నారు. కిడ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ స్టడీ అన్నట్టుగా కాకుండా కొంచెం ఫన్ యాక్టివిటీస్ టైప్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఎక్కువ తాళ్ళు కట్టుంటే మనం ఈజీగా ఫుల్ ఆ పర్టికులర్ వెయిట్ని లాగగలం అని చెప్పి ఇది లాగి చూద్దాం. ఓకే, దీనికి కొంచెం తక్కువ తాళ్ళు, ఇది కొంచెం వెయిట్ ఉంది. ఇప్పుడు ఓన్లీ సింగిల్ కట్టుంది అన్నమాట. మీకు ఇందాక చూపించింది జస్ట్ ఒక్క ఎక్స్పెరిమెంట్ మాత్రమే, అంటే ఒక్క పర్టిక్యులర్ థియరం మీద మాత్రమే. ఇలాంటివి మనకి చాలా ఉంటాయి సైన్స్లో. పిల్లలకి ఇది చాలా మంచి వే ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ పక్కనే దాని డిస్క్రిప్షన్ అంతా ఉండిద్ది, అదేంటి అని చెప్పి ఉండిద్ది. సో ఇలా నేర్చుకోవడానికి దిస్ విల్ బీ అ బెస్ట్ వే, నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ కిడ్స్, పెద్దవాళ్ళకు కూడా సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళటానికి, ఏదో ఊరికి వెళ్ళామన్నట్టు కాకుండా. సో మీరు కనుక ఈ పర్టికులర్ పార్క్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక నాకు కమెంట్ సెషన్లో చెప్పండి, నేను ఇంకో వీడియో చేస్తాను దాని మీద, ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఐ హైలీ రికమెండ్ గోయింగ్ హియర్, ఎందుకంటే శ్రీరంగం మనందరం వెళ్తాము టెంపుల్కి వెళ్ళినప్పుడు. జస్ట్ ఒక 2-3 hours దీనికి కేటాయించుకోండి. సో స్టెమ్ పార్క్ నుంచి బయటకు వచ్చేసి ఆటో తీసుకొని శ్రీరంగం మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాము. సాయంత్రం పూట ఆ గోపురం చూడటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, చాలా బాగుంటుంది అని విన్నాం కాబట్టి ఆ గోపురంకి వెళ్ళడానికి అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఈ ఆటోకి 70 rupees తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ చెప్పులు ఫ్రీగా పెట్టేసుకుంటారు అండ్ మనం బ్యాగేజ్ అంతా ఏమన్నా ఉంటే పెట్టేసుకోవచ్చు. మేము మెయిన్ గోపురంకి తీసుకొని రమ్మంటే వాళ్ళు ఇక్కడికి తెచ్చారు. ఫస్ట్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇది కాదు అని తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట మెయిన్ గోపురంకి వెళ్ళడానికి. ఇది జస్ట్ లోపల గుడి ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పి. గుడికి చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి. సో ఏ ఎంట్రన్స్లో వెళ్తున్నాము అనేది జస్ట్ చూసుకోండి. క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళటానికి. సో ఇక్కడ మెయిన్ గోపురంకి వచ్చాము దాన్ని చూడటానికి అని చెప్పేసి. అసలు ఇది
మన మొత్తం ఇండియాలోనే టాలెస్ట్ గోపురం అనమాట. చూడండి అసలు ఎంత అందంగా ఉంది అని చెప్పి ఈవినింగ్ ఫోటోలు లైట్స్ పెట్టారు. ఇక తినడానికి వచ్చాము, క్యూలో ఎంతసేపు నుంచాలో చెప్పలేము కాబట్టి. ఇందాక జంబుకేశ్వర ఆలయంలో కవర్ అయింది అనుకున్న టైం అంతా ఇక్కడ శ్రీరంగం మెయిన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు సరిపోయింది. 6:30కి లోపలికి వెళ్తే జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాం, 9 అయింది ఇప్పుడు. ట్రైన్ ఉందని చెప్పి హడావిడిగా పరిగెట్టుకుంటూ వచ్చాము, ప్రసాదం కూడా తినలేదు. బట్ తీర్థం తీసుకున్నాను కాబట్టి ఓకే అని చెప్పి అనుకున్నాను. బట్ దేవుణ్ణి కల్లారా కూడా చూసుకోలేదు, చాలాసేపు క్యూలోనే ఆపేశారు, తర్వాత వెంటనే పంపించేశారు క్యూ నుంచి. సో వీఆర్ డన్ విత్ ద ట్రిప్ ఫైనలీ. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు చెన్నై, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంత లాంగ్ ట్రిప్ తర్వాత కాలు నొప్పులు తప్పవు కదా, ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం అనమాట. ఫుల్ కాలు నొప్పులు వస్తున్నాయి, మార్నింగ్స్ తిరుగుతున్నాం కదా. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఆర్ రికమెండేషన్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ మై కమెంట్స్. బై బై.